హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు. మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పడం మాత్రం చాలా కష్టం. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోరు ఏర్పడే అవకాశాలు మాత్రం గట్టిగానే కనిపిస్తున్నాయి. అందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి ముగ్గురు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమనే అంటున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నల్గొండ అనగానే కోమిటిరెడ్డి బ్రదర్స్ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమిటిరెడ్డి బ్రదర్స్ని కాదని ఎవరు ఎలాంటి పనులు చేయరు, కాంగ్రెస్ పార్టీ అడ్డగా కోమిటిరెడ్డి బ్రదర్స్కి కూడా చెప్పుకొస్తున్న మాట. అలాంటి కోమిటిరెడ్డి బ్రదర్స్ని చెక్కు పెట్టడానికి ఇటు కేసీఆర్ కూడా మాస్టర్ ప్లాన్ వేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, కంచర్ల ఫ్యామిలీస్ అంటే కంచర్ల బ్రదర్స్ని కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దింపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా రేపన్నాడు అంటే ఇప్పుడైతే వివిధ కహానీలు వినిపిస్తున్నాయి, బీజేపీలోకి వెళ్తాడు, కాంగ్రెస్లోనే ఉంటాడు అని చెప్పేసి తల ఒక మాట అంటున్నా కూడా, అయితే మునుగోడు పైన కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి అక్కడ ఫోకస్ చేయడానికి కేసీఆర్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంట. అలాగే కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడిపించి కూడా కంచర్ల భూపాల్ రెడ్డి తన సత్తేందో తను చాటుకున్నాడు. సో మొత్తానికి ఇక్కడ కోమిటిరెడ్డి బ్రదర్స్ని కనుక డౌన్ చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ని మెల్లగా చేప కింద నీరులా వ్యాపించవచ్చని ఇటు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా మాస్టర్ ప్లాన్ వేయడం అనేది జరుగుతుంది. అందుకని నల్గొండలో కంచర్ల భూపాల్ రెడ్డిని, మనుగోడులో కంచర్ల కృష్ణారెడ్డిని వీళ్ళిద్దరితోటి వీళ్ళిద్దరికి చెక్ పెట్టేయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నాడంట కేసీఆర్. మరి కోమిటిరెడ్డి బ్రదర్స్ని ఢీ కొట్టాలంటే ఆషామాషి కాదు, ఎందుకంటే నల్గొండలో ఓడిపోయినప్పటికీ భువనగిరి ఎంపీగా గెలిచి తన సత్తా ఏందో తను చాటుకున్నాడు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తిరుగులేని నేతగా అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా కూడా రాణించడం అనేది జరుగుతుంది. సో అటు మునుగోడు నుంచి కూడా మరి కంచర్ల కృష్ణారెడ్డి నిలబడితే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికైతే మునుగోడులో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్గం ఒకటి, తర్వాత ఒక యువ నాయకుడు వర్గం ఒకటి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గం ఒకటి, తర్వాత ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి వర్గం ఒకటి, ఇంకో రెండు వర్గాలు కూడా అక్కడ నడుస్తున్నాయని చెప్పేసి బలంగా వినిపిస్తున్న టాక్. మరి వర్గ పోరుని కూడా సెట్ చేసి కంచర్ల కృష్ణారెడ్డిని అక్కడ బలమైన నేతగా దించాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు కూడా చేస్తుందంట. సో మొత్తానికి కంచర్ల ఫ్యామిలీ ఇటు కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని అలాగే రాజగోపాల్ రెడ్డిని ఢీ కొడితే ఇప్పుడు ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ ఉందో ఇంకా టీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుందంట. మరి కంచర్ల ఫ్యామిలీ అటు కోమిటిరెడ్డి అంటే బ్రదర్స్ని ఢీ కొట్టడం అంత ఈజీ అయినా అంటే కూడా అంత ఈజీ కూడా కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. నల్గొండలో కూడా మన కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ హవా నడిచింది కాబట్టి గెలిచారు. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అంటే అలాంటి సీనియర్లు కూడా చాలామంది ఓడిపోవడం అనేది జరిగింది. అది ఎప్పుడు కూడా ఆ విధంగానే గాలి ఉండదు, టీఆర్ఎస్ పార్టీ పగటి కలలు కంటుందని ఇటు కాంగ్రెస్ అంటే కోమిటిరెడ్డి బ్రదర్స్ చెప్తున్న మాట. మరి కోమిటిరెడ్డి బ్రదర్స్ని ఢీ కొట్టేంత సీన్ కంచర్ల ఫ్యామిలీకి ఉందా? అన్నదమ్ములతోటి కోమిటిరెడ్డి ఫ్యామిలీని ఢీ కొట్టేంత దమ్ము అనేది అంత ఫాలోయింగ్ కూడా అక్కడ ఉందా అనేది కూడా టెస్ట్ చేసుకోవాల్సిన విషయం. ఏదైనప్పటికీ కేసీఆర్ ఒక రకంగా ఆలోచిస్తుంది ఏంటంటే కోమిటిరెడ్డి బ్రదర్స్ని కనుక ఢీ కొట్టి వాళ్ళని ఓడిపిస్తే ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. కంచర్ల ఫ్యామిలీలో ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి ఇచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పేసి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నల్గొండలో కోమిటిరెడ్డి ఒక శబ్దం కూడా చేశారు, 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు ఈసారి గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు కూడా శ్రీకారం చుట్టారంట. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా కూడా కోమిటిరెడ్డి బ్రదర్స్ హవా అయితే నడుస్తుంది కాబట్టి హవాని తగ్గించి గులాబీ జెండా ఎగిరేద్దాం, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా పనికొస్తుంది అన్న విధంగా ఇటు కంచర్ల ఫ్యామిలీని రంగంలో దింపేందుకు సర్వశక్తుల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంచర్ల ఫ్యామిలీ కోమిటిరెడ్డి ఫ్యామిలీని ఢీ కొట్టేంత సత్తా ఉందా? ఒకవేళ ఇక్కడ కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి నిలబడ్డా, అటు కంచర్ల భూపాల్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ కంటెంట్ చేస్తే కోమిటిరెడ్డి బ్రదర్స్ని ఢీ కొట్టి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే కోమిటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కాంగ్రెస్లో ఉండి యూనిట్గా ఉంటే కంచర్ల ఫ్యామిలీని ఓడిగించే అంత ఫాలోయింగ్ అనేది ఇటు కోమిటిరెడ్డి బ్రదర్స్కి ఉందా లేదా అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో
బ్రదర్స్ ఫ్యామిలీది ఎక్కువ హవ నడుస్తుంది, మరి కోమిటెడ్డి బ్రదర్సా కంచల్ల బ్రదర్సా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసేనే ఉండండి హ్యాష్ ట్యాగ్.